అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం. అయితే కొంతమందికి మాత్రం ఎంత ధనం వచ్చినా చేతిలో నిలవదు. అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తుంటారు. ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయిపోతూ ఉంటాయి. అనుకోని ఖర్చులు వాటిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు శృంగదీస్తూ ఉంటాయి. ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో ధనం నిలవదు. ప్రతి ఒక్కరూ కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. డబ్బులు కావాలని ఎవరికి ఉండదు. అయితే డబ్బులు నిలవాలంటే మనం ఖర్చు పెట్టే విధానం కూడా సరిగ్గా ఉండాలి. అనవసరంగా డబ్బులను వృధాగా ఖర్చు పెడుతూ పోతే మన దగ్గర డబ్బులు అవసరానికి ఉండవు. వాస్తుశాస్త్రం ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటి వాస్తు సరిగా లేకపోవడం, వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు ఉండవచ్చు. ఇంటి వాస్తు కూడా డబ్బు, ఆరోగ్యము, ఆనందంపై ప్రభావం చూపుతుంది. ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటుంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్త చెదారాలను వేయకుండా, దుమ్ము ధూళి వంటివి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. లేకపోతే పేదవారికి గురవడంతో పాటు ఇంట్లో వాళ్ళు అనారోగ్య బారిన పడతారు. ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత సంపద నిలబడుతుంది. ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజాగది ఉంటే మంచిది. ఈశాన్య మూల పూజాగది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణం అవుతుంది. ఈశాన్య మూల పూజాగదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు, సంపదలు వెల్లవెరుస్తాయని మన పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించాలి. అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ధనం కూడా అలాగే బయటకు వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. చాలామంది ఇళ్లలో చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని ఇంట్లో నుండి బయటకు పడేవేయాలి. ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువులను కానీ ఇనుము కడ్డీని కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపున ఇనుప కడ్డీ లేదా ఇనుప వస్తువులను వేలాడదీస్తే చాలా మంచిది. మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకలలాడుతూ ఉండాలి. లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి. దీంతో ఇంట్లో ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అలాగే సంపాదించిన డబ్బు కూడా చేతిలో నిలుస్తుంది. ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలో గణేశుడు కొలువై ఉంటాడు. అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది. దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర మొక్క మొక్క మూలంలో గణేశుడు ఉంటాడు. ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు, డబ్బుకి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి. ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. విష్ణు అవతారంగా భావించే శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పురాణాల ప్రకారం శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాస్తు దోషం ఉండదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బులు నిలుస్తాయి. అలాగే మీ ఇంట్లో ధనానికి కొదవ ఉండదు. ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని వాస్తుశాస్త్రంలో సూచించబడింది. ఆగ్నేయ దిశ అంటే అగ్ని ప్రదేశం. చాలామంది ఇళ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతారు. ఆగ్నేయ స్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి ఆ ఇంట్లోని వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను, అలాగే ఆ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి. వాటర్ ట్యాంకును నైరుతి దిశలో ఏర్పరచుకుంటే సుఖ సంతోషాలతో పాటు ఆ ఇంట్లో ధనానికి లోటుండదు.
నైరుతి దిశలో మాత్రమే బీరవాలు లాకర్లు ఉంచుకోవాలని, అప్పుడే ఆ ఇంట్లో డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లటి వైట్ స్టోన్ను ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుంది. అలాంటి వారికి ప్రశాంతత కూడా కలుగుతుంది. స్త్రీ యంత్రాలను ఎప్పుడు దగ్గర పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఇలా చేస్తే డబ్బు పరంగా ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇంటికి ఎదురుగా ఎప్పుడూ చెప్పులు విప్పకూడదట. అలా విప్పడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే మీరు ఇంట్లో పాదరస శివలింగాన్ని ఉంచాలి. వాస్తు విశ్వాసాల ప్రకారం ఈ శివలింగాన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల మీకు ఎల్లప్పుడూ శివుడు అనుగ్రహిస్తాడు. అలాగే వీటితో పాటుగా కొన్ని చిట్కాలను కూడా పాటించాలి. తూర్పు దిశన తులసి మొక్కను నాటండి, అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూడాలి. ఉత్తర దిక్కున కుబేరుడు విగ్రహం పెట్టాలి. వాయువ్యంలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మలు పెట్టవచ్చు. ఈశాన్యంలో బోరు నీటికి సంబంధించిన పనులు ఉంటే చాలా మంచిది. పశ్చిమ దిక్కుల్లో లాకర్ను ఉంచండి. పడమర ఉత్తర దిశల్లో బాత్రూములు ఉండకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.